பண்ற ప్రపంచమే ఒక నాటకం. అందులో ప్రతివాడు నాటకం ఆడేవాడి. వాళ్ళ మధ్యలో నువ్వు నిజం వాడి భేష అనిపించుకున్నావంటే నువ్వు నిజమైన నటుడి. శాంతి నాయన, నీకు ప్రైజ్ ఇవ్వాల్సింది నేను, ప్రజల మనిషిని ఎమ్మెల్యే ఏకాంబరేశ్వరరావుని. గాంధీ గౌతమ్ బుద్ధులతో పాటు ఈ దేశంలో పుట్టినవాడిని, కానీ ఒక్క విషయంలో వాళ్ళందరికంటే గొప్పవాడు. వాళ్ళు చచ్చిపోయారు, నేను బ్రతుకున్నాను నాయన. అదేమిటండి, మీలాంటి వారు నిండుగా నూరేళ్లు బ్రతకాలి. బ్రతక చేస్తానా నాయన, నా అవసరం దేశానికి ఉన్నప్పుడు. కానీ ఒక్క మాట, నూరేళ్ల తర్వాత కూడా నా విగ్రహాలు ప్రతిష్ఠించడం గాని నా పేరు మీద ఊళ్ళు వెలవడం గాని నేను సహించలేదు. అయితే నేను తీసుకున్న విషయం మీకు నచ్చిందనమాట. నాకే కాదు, శిశలైన దేశభక్తులందరికీ కూడా నచ్చి తీరవలసిందే. దేశ సేవ అంటే చౌరస్తాలో విగ్రహాలు ప్రతిష్ఠింపజేసుకుని కాంగ్రెట్ల చేత వెళ్ళవేయించుకోవడం కాదు నాయన. చచ్చిపోయినా ప్రజల మనసుల్లో బ్రతికి వాళ్ల చేత జేజేలు కొట్టించుకోవాలి, జేజేలు కొట్టించుకోవాలి. అర్థమైన చోట్ల తిరుగుతున్న పదాలు కూడా ఇంట్లో కాలు పడ్డమే కదా అమ్మమ్మ అమ్మటి ఏమిట్రా కాచుకోరా. అమ్మమ్మా, నేనంటే నీకు లెక్క లేదే. నేనింకా మా అమ్మ చచ్చిపోయినప్పటి ఏడేళ్ల పసివాడని అనుకుంటున్నావు. నేను నీ దృష్టిలో ఒట్టి వ్యధానే బడుద్ధానే సుంఠనే అంతేనా అమ్మమ్మా? చూడవే చూడ, ఎంతో మంది హేమ హైమీలు అనుకుంటున్న దిగ్గజాలనే ఉఫ్మని ఊదేసి ఎగరేసుకొచ్చారు ఈ చప్పుడు. ఎలా ఉంది అక్కడ మడి కట్టుకున్నాను కూడా మర్చిపోతున్నావు. ఎలా ఉంది? ఇంకెవరా, బ్రహ్మాండంగా ఉంది. ఇది మంచి వెండేనా? సరిగా నువ్వురే, ఆ ఇచ్చేవాళ్ళు ఏ అరివేణమో ఏ మర్చంబో ఏ పంచిపత్రం ఇస్తే ఉపయోగపడుతుంది. కానీ ఇదేమిట్రా గొట్టాడిచ్చారు రోడ్డు కొమ్ములు? ఇది బహుమతులు ఇలాగే ఉంటాయా? ఏది ఎందుకు మనకి రాకుండానా? అమ్మమ్మా, నీకు తెలియదు ఊరుకోవే. ఏమిచ్చారు అన్నది కాదే, ఎందుకు ఇచ్చారు అన్నదే ముఖ్యం. పోటీల్లో గెలిచాం, ఒక వీర హరిజనుడి వేషం. నా కూతురు కడుపు చడబట్టావు కదా, రాముడు కృష్ణుడు రామాచార్యులు ఉండగా ఆ హరిజనుడి వేషం వేస్తా ఉంటా అమ్మా. ఏమిటో నువ్వు మరీను, ఈ తల్లిలో చెన్నైన స్నానం చేయమంటావు? ఏం చేస్తానా, ఈ ఆస్తంతా మఠాలు రాసిస్తాను, నీకు చెప్పని అడిగిస్తాలేవే. నువ్వు చెప్తుంటే చేస్తానులేవే. స్నానం స్నానం అని రోజుకి ఎన్నిసార్లు, అసలే నేను జరిపితే చచ్చుంటే అయినా నిన్నదే లాభమే. చచ్చిపోయిన మా అమ్మ ఎక్కడ ఉందో, మా అమ్మ బ్రతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చేవాడా? ఊరుకోరా, కళ్ళు తుడుచుకో. నీకు జలుబు చేసిందని నాకేం తెలుసు? ఊరుకోరా, వద్దు నాయన, నువ్వు స్నానం చేయొచ్చు. ఈ గుడ్డలు విట్టలతో మారేసి కాళ్ళు చేతులు కడుకురా, కాసేపు పసుపు నీళ్ళు కడుతాను. ఆ చెట్టు పసుపు నీళ్ళు ఆ కప్పు నీళ్ళు అలాగే ఊరుకోరా.